రాజ్ కి జై. సార్, మొత్తానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఏర్పాట్లు ఎంత ఘనంగా జరిగాయో కనులారా వీక్షించిన భక్తులందరికీ తెలుసు. అయితే మీ మాటల్లో ఒక్కటి మీరు చెప్పాలి అంటే కనుక పొద్దున్న నుంచి జరిగింది ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక్క మాటలో మీరు చెప్పాలంటే ఏమేమి చేశారు, ఏంటి వీక్షించిన వారికి ఎలాంటి ఫలితం అని మీరు అనుకుంటారు? సైరామ్, చింతపల్లి సాయి సన్నిధిలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ గురు పౌర్ణమి 18వ గురు పౌర్ణమి. ఉదయం 5 గంటలకు బాబా గారికి పంచామృత అభిషేకాలు, గణేశుని హోమం, అరుణ హోమం, దత్త హోమం అన్ని కూడా హోమాలు జరిగాయి. ఈసారి ప్రత్యేకంగా దక్షిణావృత శంకువుల చే సుమారు 216 మంది దంపతులచే పూజ చేయించేసేసి పూజ అనంతరం స్వయంగా పూజ చేసిన భక్తులు బాబాకు అభిషేకం చేసే భాగ్యాన్ని ఈరోజు బాబా ఇచ్చాడు. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి యామ వీరేష్ దంపతులు ఆ శంకువులను ఇక్కడ అందరికీ బహుకరించారు. ఒక దక్షిణాది శంకువుతో పూజ చేస్తే, అభిషేకం చేస్తే మామూలు లక్ష శంకులతో చేసిన సమానమట. అటువంటి శంకులతో ఈరోజు చింతపల్లి సాయి సన్నిధిలో వందలాది మంది భక్తులు బాబాకు అభిషేకం చేశారు. చాలా ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. ప్రతి భక్తుడికి అన్నప్రసాదాన్ని అందించాడు బాబా. అలాగే ఇప్పుడు సాయంత్రం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రతి కార్యక్రమానికి గురు పౌర్ణానికి పుష్పార్చనలు చేస్తాం. గతంలో 2 సార్లు కోటి పుష్పార్చన కూడా సాయినాథుడు ఇక్కడ నిర్వహించుకున్నాడు. ఈసారి లక్ష మల్లెలతో, సహస్రనామాలతో, చల్లని మల్లెలతో అందరి భక్తులపై చల్లని చూపులు, బాబా చూపులు ఉండాలని ఇప్పుడు చక్కగా సాయినాథుడికి ఇంకొక గంట సేపట్లో మల్లె లక్ష మల్లెల పూజ జరుగుతుంది. లోకమంతా బాగుండాలి అని చింతపల్లి సాయినాథునికి ఇక్కడ పూజలు చేసే భాగ్యాన్ని భక్తులకు ఇస్తున్నాడు బాబా. అయితే సార్, మీరు రెగ్యులర్గా కూడా చింతపల్లిలో ప్రతి నిత్యము కూడా అనేక రకాల పూజలు, అనేక రకాల మహోత్సవాలు జరిపిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు ఈ మధ్యకాలంలో ఇంకా రావాలని చాలా ఎదురు చూస్తున్నారు. వచ్చే యావత్ మంది భక్తులకి మీరిచ్చే ఆహ్వానం ఏమిటి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఒకసారి చెప్పండి. ఎందుకంటే మీరు ఇందాక పూజలో భాగంగా చెప్పారు, శ్రావణ మాసంలో 3వ శుక్రవారం నాడు ప్రత్యేకించి లక్ష గాజులతో ప్రత్యేకమైన పూజలు, గౌరీ వ్రతాలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. మరి భక్తులు చాలా మంది రావాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీ ఆహ్వానం. మన సాయి సన్నిధిలో సరస్వతీ తల్లి కొలువై ఉన్నది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున లక్ష గాజుల పూజ అమలను కూర్చోబెట్టి ఘనంగా ఆ తల్లి నిర్వహించుకుంటుంది. ప్రపంచమంతా సుమంగళంగా ఉండాలనే భావనలో ఇక్కడ లక్ష గాజుల పూజ జరుగుతుంది. ప్రతిసారి కూడా పైన మందిరంలో 100 మంది, 50 మంది, 200 మంది తోటి అవుతుంది. ఈసారి వందలాది మందితే ఒక ప్రత్యేకమైన పూజ చేయించాలనే భావనలో ఈరోజు సాయినాథుడు సంకల్పం చేయించాడు. కాబట్టి 3వ శుక్రవారం రోజున సాయి సన్నిధిలో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజ జరగబోతుంది. అందరికీ ఇదే ఆహ్వానం. అయితే ఈ సందర్భంగా ఒక్కసారి అమ్మతో ఈరోజు చక్కగా దక్షిణ శంకులతో, దక్షిణాముఖ శంకులతో పూజ నిర్వహించారు, చక్కగా పాల్గొన్నారు కదమ్మా. మీ మాటల్లో కూడా ఒక్కసారి ఎంతో భక్తులందరినీ చూస్తున్నాం, ఎంతో ఆనందం ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో కనిపించింది. సో మీ మాటల్లో కూడా మీరు ఒక్క 2 నిమిషాలు మీ ఆనందాన్ని మా అందరికీ తెలియచేయండి. శంకాల అర్చన చాలా బాగా జరిగింది, చాలా మంది భక్తులు కూడా చాలా సంతోషపడ్డారు. భక్తుల సంతోషమే మా సంతోషము. నిజంగా చాలా చాలా సంతోషం అమ్మా. ఏంటంటే ఇప్పుడు మీ దంపతుల వల్ల ఎంతో మంది, అసలు చెప్పాలంటే లక్షల మంది ఎంతో ఆనందంగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు బాబాని దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళ ఆనందానికి అంతులు లేవు. గత 19 సంవత్సరాల నుంచి మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఎన్ని లక్షల మందికి ఎన్ని బెనిఫిట్స్, ఎన్ని మంచులు జరుగుంటాయి కదా. అలాగే ఈ సందర్భంగా మీరు మీ మాటల్లో జోల గురించి ఒక్కసారి చెప్పండి. జోల పూజ అనేది రోజు చెప్తుంటారండి, అయితే ఇది 41 రోజులు చేసే పూజ. ప్రతిరోజు అర్చన చేసుకొని దీపం వెలిగించుకొని పూజ చేసుకొని తర్వాత జోలీలో 2 పిడికల బియ్యం వేస్తారు. అది 41 రోజుల తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అప్పగిస్తారు. అయితే ఆ బియ్యం వల్ల అన్నదానంలో వాడతారు. అసలు జోల పూజతోటి చాలామంది చాలా కోరికలు తీరినాయి, చాలా లాభపడ్డారండి. అవునవును. సో మీకు కూడా చాలా జరిగాయమ్మ. నేను ప్రతిరోజు జోల పూజ చెయ్యని రోజు ఉండదండి. అంతేనా? రోజు చేస్తాను. ఒక జోల అయిపోగానే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేస్తూనే ఉంటాను. దీంతో మనం 10 మందికి అన్నదానం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మనం అభివృద్ధి 11 పిడికల బియ్యం వేసి
తీసుకొస్తానండి. రోజు 41 రోజు అయిపోయిన తర్వాత అప్పచెప్తాను, మళ్ళీ 41 రోజు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను, వెంబడే స్టార్ట్ చేస్తాను. సో కాబట్టి నిరంతరం అభివృద్ధి అభివృద్ధి. సో మనం బాగుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది, అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. ఎంతో సంతోషం అమ్మా, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రత్యేకమైన కార్యక్రమంలో మేము మా సుమన్ టీవీ నుంచి మా వ్యూస్ అందరికీ కూడా చూపించడం చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. నమస్తే. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రతి సంఘటన మీ కళ్ళ ముందుంచాం కదా. సో ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే ప్రత్యేకమైన కార్యక్రమానికి ఖచ్చితంగా మీరందరూ కూడా విచ్చేయాలి, బాబా ఆశీస్సులు తీసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే కదా, చింతపల్లి సాయి సన్నిధి అంటే మనకున్నటువంటి చింతలు తీర్చే సాయి సన్నిధి అంటే ఎలాంటి సమస్య, ఎలాంటి దుఃఖము, ఎలాంటి కష్టము మనకి రాకుండా చేసేటటువంటి సాయి సన్నిధికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. సో ఖచ్చితంగా ఒక్కసారైనా జీవితంలో విచ్చేసి బాబా వారి ఆశీస్సులు తీసుకోండి. అలాగే మనకున్నటువంటి కఠినమైన సమస్యల నుంచి బయటపడాలి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, ఆరోగ్యంగా బాగాలేదు, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మరి ఈ బాబా సన్నిధిలో ఎక్కడా లేని విధంగా నిర్వహించేటటువంటి ఆ జోల, అమ్మ చెప్పారు కదా 41 రోజుల ఆ దీక్షకు సంబంధించి వివరాలు మీరు ఇక్కడికి వస్తే మీకు తెలియజేస్తారు. చక్కగా ప్రతినిత్యము ఒకరికి అన్నదానం చేసిన ఫలితము ఉంటుంది, మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడే ఖచ్చితమైన మార్గం కూడా ఉంటుంది. ఆ బాబాని నమ్ముకోండి, అన్ని శుభాలు చేకూరుతాయి. నమస్కారం.